Hello, hi everyone. Welcome to our channel. RRB Group D Physics lo chesi manaku work done kuda chala chala important friends ikkada. Manaku ee ro topic lo chesi manam work done gurinchi chuddam. Ee video lo just work done gurinchi introduction chudandi. Manaku next video lo work done gurinchi questions ee vidhanga adugutunnaru anedi clear ga manam parts wise work done gurinchi clear ga manam nerchesukundam friends. Ikkada just work done gurinchi introduction just manaku idantha NCERT lo unnatundi information ni nenu aithe meeku clear ga English and Telugu lo meeku aithe explain chestunnanu. ఈ మ్యాటర్ అంతా మనకు NCERT బుక్లో ఉంటుంది కావాలంటే మీరు ఎవరైనా NCERT బుక్లో చూసుకున్నట్లయితే ఈ మ్యాటర్ అంతా ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి అసలుకు వర్క్ డన్ అంటే ఏంది వర్క్ డన్ అంటే పని జరగడం అన్నమాట మనం ఏదైనా పని చేస్తూ ఉంటాం కదా దాన్ని వచ్చేసి ఇక్కడ వర్క్ డన్గా పిలవడం జరుగుతుంది పని జరగడం అన్నమాట అయితే ఇక్కడ ఫిజిక్స్లో మనకు పని జరగడం అంటే ఒక ఫార్ములాస్ ఉంటాయి దానికి ఒక సర్టెన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మనకు క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ డెఫినేషన్ చూడండి వెన్ ది ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను డిస్ప్లేస్మెంట్ గురించి ఎందుకంటే మనం ముందుగానే అన్నీ చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ నుంచి కొంచెం ఆ వర్డ్స్ వచ్చినప్పుడు ఈజీగా మీకు అయితే అర్థమవుతుంది బలం స్థానభ్రంశ దిశలో పనిచేస్తున్నప్పుడు పని జరుగుతుందని మనం అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే మనం బలం అనేది ఒక స్థానభ్రంశం మీకు చెప్పాను కదా స్థానభ్రంశం అంటే స్థానంలో మార్పు చెందడం అన్నమాట నేను బలాన్ని ఉపయోగించినప్పుడు అది స్థానంలో మార్పు జరిగిందనుకోండి దానే వర్క్ జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నేను బలాన్ని ఉపయోగించి ఒక వస్తువును స్థానంలో మార్పు నేను కలగజేశాను అనుకోండి అక్కడ వర్క్ జరిగినట్లు గుర్తుపెట్టుకోండి చూడండి ఇంకొక డెఫినేషన్ ఏమి ఇచ్చారు చూడండి ఇదంతా NCERTలో ఉండే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ లెట్ ఎ కాన్స్టెంట్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ ఆన్ ఆబ్జెక్ట్ లెట్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ బి డిస్ప్లేస్డ్ త్రో ఎ డిస్టెన్స్ ఎస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ లెట్ డబ్ల్యూ బి ది వర్క్ డన్ వీ డిఫైన్ వర్క్ టు ఈక్వల్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ చూడండి ఈ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనకు వర్క్ డన్ ఏ విధంగా మనం ఈక్వల్ చేస్తామంటే చూడండి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బలం ఇంటూ స్థానభ్రంశం అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ బలం ఇంటూ స్థానభ్రంశం గుర్తుపెట్టుకోండి వర్క్ అంటే బలం ఇంటూ స్థానభ్రంశం అన్నమాట ఇక్కడ ఏమంటున్నాడు ఒక స్థిర బలం అనేది స్థిరంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఉపయోగించే బలం అనేది స్థిరంగా ఉండాలి ఒక స్థిర బలం తీసుకొని ఎఫ్ ఒక అంటే ఒక స్థిర బలం ఎఫ్ అనేది ఒక వస్తువుపై పనిచేస్తుందనుకుందాం వస్తువును దూరంగా ఉన్న స్థానభ్రంశం చెందించడం అంటే మనం బలాన్ని ఉపయోగించి ఆ వస్తువును స్థానంలో మార్పు కలిగించడం అన్నమాట బలం యొక్క దిశలో ఎస్ ఇక్కడ స్థానభ్రంశాన్ని ఎస్తో చూసేస్తారు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు స్థానభ్రంశం చెప్పేటప్పుడు మీకు చెప్పలేదు ఇక్కడ చూడండి స్థానభ్రంశాన్ని అంటే డిస్ప్లేస్మెంట్ను ఎస్తో చూసిస్తారు ఫ్రెండ్స్ వర్క్ డన్ వచ్చేసి డబ్ల్యూతో చూపిస్తారు ఫోర్స్ను వచ్చేసి ఎఫ్తో చూపిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే పని అనేది బలం మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్ మీద గమనించండి ఫ్రెండ్స్ మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేనే ఉన్నాను అనుకోండి ఇక్కడ ఉన్న పర్సన్ నేనే ఉన్నాను అనుకోండి ఇక్కడ ఒక వస్తువు ఉంది ఇక్కడ ఇంకొక వస్తువు కాదు ఈ వస్తువు అక్కడికి వచ్చింది ఓకే ఇక్కడ ఒక వస్తువును నేనేం చేస్తున్నానంటే నా బలాన్ని ఉపయోగించి ఒక కాన్స్టెంట్ ఫోర్స్ను ఉపయోగించి అంటే ఒక 10 న్యూటన్స్ బలాన్ని నేను ఉపయోగించి ఏం చేస్తున్నాను ఈ వస్తువును స్థానంలో మార్పును కలిగించాను అంటే ఇక్కడ ఏ స్థానంలో ఉంది నేను తీసుకొచ్చి దాన్ని బి స్థానంలోకి తీసుకొచ్చాను చూడండి మనకు స్థానంలో మార్పు రేటునే స్థానంలో మార్పునే మనం ఏమంటామని చెప్పాము లాస్ట్ క్లాస్లో మనం డిస్ప్లేస్మెంట్ చెప్పేటప్పుడు స్థానభ్రంశం అని మనం చెప్పాము ఫ్రెండ్స్ చూడండి స్థానంలో మార్పు కలిగిందా ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి మనకు డిస్ప్లేస్మెంట్ అంటే మీకు చెప్పాను ఒకే డైరెక్షన్లో వెళ్తుందన్నమాట ఒకే డైరెక్షన్లో అక్కడ ఉంటుంది మనకు డిస్ప్లేస్మెంట్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా మీకు అక్కడ చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్ మీకైతే చెప్పాను ఇక్కడ ఓకే డిస్ప్లేస్మెంట్ అంటే ఒకే డైరెక్షన్లో ఉంటుంది చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే మనం నా యొక్క బలాన్ని ఉపయోగించి ఒక 10 న్యూటన్ కాన్స్టెంట్ ఫోర్స్ నేను ఉపయోగించి ఈ యొక్క వస్తువు స్థానంలో నేను మార్పును కలగజేశాను ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు స్ట్రైట్గా ఇలా మనం తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ కూడా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ యాంగిల్ టీటా కూడా మనకు ఏర్పడుతుంది దాన్ని వచ్చేసి మనం టీటాగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డి కాస్ టీటా అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కడైనా యాంగిల్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది
మామూలుగా సింపుల్గా ఇచ్చినట్లయితే ఎఫ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనకు ఉపయోగిస్తాం. ఎక్కడన్నా మనకు టీటాల్ గురించి అడిగినప్పుడు, యాంగిల్ గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా కాస్ టీటా మనం అయితే ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది దీని గురించి మనం ఏం చేస్తున్నాం క్లియర్గా చూడండి. వర్క్ డన్ అంటే ఏంటంటే, మన బలాన్ని ఒక స్థిరమైన ఒక కాన్స్టాంట్ బలాన్ని ఉపయోగించి ఒక వస్తువును దాని యొక్క స్థానంలో మార్పును నేను కలిగజేసినప్పుడు అక్కడ పని జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, పని జరగాలంటే మనకు బలాన్ని అదేవిధంగా స్థానభ్రంశాన్ని రెండింటిని ప్రొడక్ట్ చేసినట్లయితే అక్కడ మనకు వచ్చేసి పని అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి పని గురించి డెఫినేషన్, అదేవిధంగా మీనింగ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ ఫోర్స్కు ప్రమాణాలు చూసినట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు న్యూటన్స్. ఓకే, ఇక్కడ వర్క్ డన్కు ప్రమాణాలు అడిగినట్లయితే మనం న్యూటన్ మీటర్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూటన్ మీటర్ కూడా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఫోర్స్కు వచ్చేసి ప్రమాణాలు వచ్చేసి న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ ప్రమాణాలు వచ్చేసి ఎం అన్నమాట. ఎం అంటే మీటర్స్ అన్నమాట. ఇంకా మనం ఇంకొంచెం మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే న్యూటన్కు ప్రమాణాలు, న్యూటన్కు 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసుకుందాం. అదేవిధంగా మనకు డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్స్ కొలుస్తాం ఎం. ఇక్కడ దీన్ని మనం క్లియర్గా ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి, కేజీ ఇంటూ అక్కడ ఎం అనేది ఇక్కడ ఎం ఉంటుంది, ఎం స్క్వేర్ అవుతుంది, కేజీ ఇంటూ ఎం స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అంటే మనకు 1 కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 1 జౌల్, 1 న్యూటన్ అంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, 1 న్యూటన్ అంటే చూడండి, 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 కేజీ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ 1 జౌల్ అంటే మీటర్ స్క్వేర్ వస్తుంది, 1 న్యూటన్ అంటే మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ మనకు వర్క్కు ఎస్ఐ యూనిట్లు వచ్చేసి మనకు జౌల్లో కొలుస్తారు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ టైం అడుగుతూ ఉంటారు మనకు. వర్క్ కానీ చూడండి, వర్క్ అదేవిధంగా ఎనర్జీకి, ఈ రెండింటికి ప్రమాణాలు వచ్చేసి మనకు జౌల్సే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వర్క్ కానీ ఎనర్జీ కానీ రెండింటికి ప్రమాణాలు వచ్చేసి జౌల్సే ఫ్రెండ్స్. ఓకే, డైమెన్షన్ ఫార్ములా మీకు అలాగే తెలుసు, డైమెన్షన్ ఫార్ములా ఎలా రాయాలో. ఇక్కడ కేజీ పవర్ ఆఫ్ 1 ఉంటే 1, లెంత్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ స్క్వేర్ ఉంది, ఎల్ పవర్ ఆఫ్ 2, అదేవిధంగా ఎస్ పవర్ ఆఫ్ -2 ఉంది, టీ పవర్ ఆఫ్ -2 రాశాం. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వర్క్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంది, స్కేలార్ క్వాంటిటీ అంటే అదిశ రాశి ఫ్రెండ్స్. స్కేలార్ క్వాంటిటీ అంటే అదిశ రాశి. అదిశ రాశికి ఓన్లీ పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండదు. ఓకే, అదిశ రాశికి పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండదు. అదేంటి సార్, మీరు వర్క్ డన్ డెఫినేషన్ చెప్పేటప్పుడు మనకు వర్క్ డన్ జరగాలంటే ఒక కాన్స్టాంట్ ఫోర్స్ను స్థానంలో మార్పు చెందించినప్పుడు, అంటే అక్కడ స్థానభ్రంశంను అదేవిధంగా ఫోర్స్ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు మనకు ఒకే డైరెక్షన్లో ఉంటుంది కదా సార్. మీరు ఇక్కడ ఎందుకు ఇక్కడ దానికి దిశ ఉండదు అంటున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 2 వెక్టార్ క్వాంటిటీని ప్రొడక్ట్ చేసినట్లయితే చూడండి, 2 వెక్టార్ క్వాంటిటీ ఇక్కడ ఇక్కడ చూడండి, మనకు ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీనే, డిస్ప్లేస్మెంట్ అనేది కూడా వెక్టార్ క్వాంటిటీనే. చూడండి, 2 వెక్టార్ క్వాంటిటీని మనం ప్రొడక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేది స్కేలార్ క్వాంటిటీ వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 2 వెక్టార్ క్వాంటిటీని రెండు వెక్టార్ క్వాంటిటీని మనం ప్రొడక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ వస్తుంది. అదేవిధంగా మనకు 2 స్కేలార్ క్వాంటిటీని మనం ప్రొడక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేది వెక్టార్ క్వాంటిటీ వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 2 వెక్టార్ క్వాంటిటీని మనం ప్రొడక్ట్ చేసినట్లయితే స్కేలార్ క్వాంటిటీ వస్తుంది, 2 స్కేలార్ క్వాంటిటీని మనం ప్రొడక్ట్ చేసినట్లయితే వెక్టార్ క్వాంటిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి వర్క్ డన్ గురించి మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది. మనకు పాజిటివ్ వర్క్ అంటే ఏంది, నెగిటివ్ వర్క్ అంటే ఏంది, అదేవిధంగా 0 వర్క్ అంటే ఏంది కూడా మనం ఏదైతే తెలుసుకోవాలి. వాటి గురించి నేను మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు మీకు చెప్పాను కదా, అక్కడ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఇంకా మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ప్రాబ్లమ్స్లో మనకు వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందని చాలా చాలా మనకు కైనెటిక్ ఎనర్జీ తీసుకొని చేస్తాం.
అదే విధంగా వెయిట్ తీసుకొని చేస్తాం, అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ తీసుకొని చాలా చాలా ఫార్ములాస్ కూడా మనకు వర్కడంలో ఇన్వాల్వ్ అవుతాయి ఫ్రెండ్స్. వాటన్నిటి గురించి మీకు ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఇక్కడ అంతా చాలా లెంతీగా అవుతుంది మీకు అన్నీ చెప్పాలంటే. మీరు జస్ట్ వర్కడన్ గురించి, వర్కడన్ అంటే ఏంది బ్రీఫ్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్, మీకు క్వశ్చన్స్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు చెప్పేటప్పుడు మీకు చాలా క్లియర్గా ఏ విధంగా అడుగుతారు, మరి యొక్క క్వశ్చన్స్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో వీటి గురించి క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారనేది చెప్తాను, అక్కడ చాలా క్లియర్గా వినండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.